అనగనగా ఓ చెట్టడవి ఆ అడవిలో ఒక గుంపుగా కలిసిమెలిసి ఉండే ఒక కప్పల గుంపు ఒకరోజు ఆ కప్పల గుంపంతా ఆ అడవిలో గెంతుతూ గెంతుతూ సరదాగా విహారానికి బయలుదేరాయి ఆ గుంపులో రెండు చిట్టి కప్పలు ఉన్నాయి అవి మిగిలిన వాటికంటే మరీ ఉత్సాహంగా గెంతుతూ బెక బెకమని వాటి భాషలో కొని రాగాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నాయి అలా గెంతుతూ గెంతుతూ చూసుకోకుండా ప్రమాదవశాత్తు ఒక లోతైన గుంటలో ఆ రెండు చిట్టి కప్పలూ పడిపోయాయి ఇంకేముంది మిగిలిన కప్పల గుంపంతా గుంట చుట్టూ చేరి తొంగి తొంగి లోపలకీ చూడసాగాయి గుంట చాలా లోతుగా ఉండడం వల్ల ఎక్కడో అడుగున ఉన్న చిట్టి కప్పలు కనిపించట్లేదు వీళ్ళకి అలాగే లోపల చిట్టి కప్పల పరిస్థితి కూడా అలాగే ఉంది అప్పుడు బయట ఉన్న కప్పలన్నీ తమ అనుభవ పరిజ్ఞానం అంతా ఉపయోగించి పరిస్థితిని బాగా అర్థం చేసుకుని బెకమంటూ సలహాలు చెప్పడం ప్రారంభించాయి గుంట చాలా లోతుగా ఉంది కాబట్టి మీరు ఈ నుంచి బయటపడటం అసాధ్యం అని చాలా బాధపడిపోతూ తమ జాలనీ సానుభూతిని ప్రకటించాయి వాటి మాటల్ని పట్టించుకోకుండా ఆ రెండు చిట్టి కప్పలు తమ సాయశక్తులా బయటపడడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి అలా ఒక అరగంటసేపు గడిచిపోయింది గెంతీ గెంతీ పాపం చిట్టి కప్పలు అలసిపోయాయి అప్పుడు మళ్లీ బయట నేల మీద ఉన్న కప్పలు తమ నైరాస్యాన్ని ప్రకటిస్తూ మీరు వెలుపలికి రాలేరు ఇంక మీ ప్రాణాల మీద ఆశలు వదులుకోండి అని సలహా ఇచ్చాయి ఈ బయటి కప్పల మాటలని ఆలకించిన ఒక చిత్తి కప్ప తన ప్రయత్నాలు వ్యర్థమని తోచి గెంతడం విరమించింది రెండో కప్ప మాత్రం ఈ బయట కప్పల మాటలని పరిగణించలేదు గెంతుతూ గెంతుతూ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చింది బయటి కప్పలు ఎందుకు అనవసరంగా శ్రమిస్తావు చచ్చిపోయే ముందు ఈ యాతన కూడా దేనికి ఈ బాధంతా పడిన తర్వాత కూడా చావు ఎలాగూ తప్పదు కాబట్టి ఉన్నట్టు ఉండిపోయి ప్రశాంతంగా చనిపోవడం మేలుకదా అని సలహా ఇచ్చాయి కాని మరికొంతసేపు గడిచాక అందరూ ఆశ్చర్యపోయేట్టుగా గుంటలోని కప్ప మరింత గట్టిగా ఎగిరి గంతేసి గుంట వెలుపల నేల మీదికి వచ్చిపడింది మిగతా కప్పలన్నీ ఆ చిట్టికప్ప చుట్టూ చేరి నీ పాటికి నువ్వలా ఎగురుతూనే ఉన్నవేంటి మా మాటలు వినిపించుకోకుండా అని అడిగాయి ముక్తకంఠంతో అప్పుడు తెలిసిన కొత్త సంగతేంటే మన ఈ చిట్టి కప్పకీ చెవుడు ఉందని అందుకే ఆ గుంటలో ఉన్నంతసేపు కూడా ఆ బయటి కప్పలు తనని ప్రోత్సహిస్తూ మరింత గట్టిగా ప్రయత్నించు అని చెప్తున్నాయని అనుకున్నదట వాటికి ఆశాభంగం కలుగజేయకూడదని భావించి తన శక్తినంతా పుంజుకుని ఓపికంతా కూడగట్టుకుని ఎగరసాగిందట చివరికి బయటపడగలిగింది మరి గుంట లోపలే మరో కప్ప ఉండిపోయింది కదా అది ఎక్కువసేపు అలా నీటిలోనే స్తబ్దుగా ఉండడం వల్ల దాని ప్రాణాల మీదకి వచ్చింది ఈలోపు నుండి అన్నీ కప్పలు బెక బెకమని దానికి హితబోధలు చేసి ఉత్సాహపరిచాయి మొత్తానికి అది కూడా గెంతీ గెంతీ ఎలాగో కొన ప్రాణాలతో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఏదో బ్రతికీ బయటపడింది పట్టిన పట్టు విడరాదనే తత్వం కప్పలకే కాదు మనుషులకు కూడా అవసరమే సాక్షాత్తూ చెవుడే ఉండక్కరలేదు గాని ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ఇతరులు పెట్టే భయాలనూ సంకోచాలను చెవిన పెట్టకుండా ముందుకి సాగిపోయే ధైర్యముండాలి అప్పుడుగాని విజయలక్ష్మి వరించదు అంతేకాదు ఒక్కరు సాహసంతో చూపిన విజయపు బాట ఆ వెనుకగా ఎంతోమంది జీవితాలకీ బాసటగా నిలుస్తుంది కూడా అదే ఈ కప్ప మనకి తెలియచెప్పే గొప్ప సత్యం